శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియకు అన్ని భద్రతాపరమైన చర్యలను తీసుకున్నట్లు ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం వినోద్ బాబు పట్టణ ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. ఇచ్చాపురం పట్టణ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మున్సిపాలిటీలోని పోలింగ్ ఈ ప్రక్రియను అత్యంత సమర్థవంతంగా అన్ని వర్గాల వారి సహకారంతో పూర్తి చేశామన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం మంచి ఫలితాలు ఇచ్చిందన్నారు. పట్టణంలోని జ్ఞాన భారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో కౌంటింగ్ జరుగుతుందని అక్కడ పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫలితాలు ఎలా ఉన్నా అభ్యర్థులు హుందాగా వ్యవహరించాలని సూచించారు. ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన తర్వాత గెలిచిన అభ్యర్థుల ఊరేగింపుకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. మంచి శాంతిత వాతావరణంలో స్నేహపూర్వక వాతావరణంలో చాలా చక్కగా ప్రజలందరూ సహకరించడం వల్ల అలాగే అభ్యర్థుల యొక్క కార్యకర్త వారి యొక్క అనుచరుగణం అందరూ కూడా పోలీసు వారికి చాలా అమోఘంగా సహకరించారు. ఇచ్చాపురంలో ఎప్పుడు లేని విధంగా ఈ ఎలక్షన్స్ జరిగాయని అందరూ చెప్పుకుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఎల్లుండి జరగబోయే కౌంటింగ్ ఏదైతే ఉందో ఈ యొక్క కౌంటింగ్ సంబంధించి మా ఎస్పీ సారు మాకు ఫుల్ సిబ్బందిని మాకు ఇవ్వడం జరిగింది. ఆ యొక్క బందోబస్తు ప్రకారం మేము ముందుగానే ఒకరోజు ముందుగానే మేము ఏర్పాటు చేసుకుంటాం. అయితే మీ ద్వారా ప్రజలందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను, ఎలక్షన్స్కి ఏ విధంగా అయితే మాకు మీరు సహకారం అందించారు, అలాగే అభ్యర్థుల యొక్క కార్యకర్తలు అందరూ వీలువాలనుకుండా అందరూ కూడా ఏదైతే మాకు సహకారం అందించారో అదే సహకారాన్ని ఈ కౌంటింగ్ కూడా మీరుండి ఆశిస్తున్నాను. అలాగే మీరందరూ కూడా ఆ విధమైన కోఆపరేషన్ మీరు మాకు చేస్తారని గట్టిగా నమ్ముతున్నాను. అయితే వీటికి సంబంధించి కొన్ని సూచనలు, ఇప్పుడు ఎవరైతే అభ్యర్థులు కంటెస్ట్ చేస్తున్నారో ఎక్కడ కూడా గెలుపు ఓటమి అనేది ఎక్కడ కూడా సాధ్యమే. ఒక గేమ్ అయిన తర్వాత గెలుపు ఓటమే ఉంటుంది, ఇందులో ఇద్దరు గెలవరు ఇద్దరు ఓడిపోరు. అయితే అభ్యర్థులు కొంచెం బ్రాడ్ మైండ్తో గెలిచిన వ్యక్తి ఓడిపోయిన వ్యక్తి కూడా ఇద్దరు అభ్యర్థులు కూడా చాలా హుందాగా వాటిని ఆ ఫలితాన్ని చాలా హుందాగా తీసుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే గెలిచిన వాళ్ళకి ఎవరికి కూడా ఊరేగింపులు అయితే లేవు, గెలిచిన వ్యక్తులకి ఎవరికి కూడా ఊరేగింపులు అయితే ఏమి లేవు. అలాగే ఓడిపోయిన అభ్యర్థులు కూడా సంయమనం పాటించాలని మీ ద్వారా వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఇచ్చాపురం అనేది ఎప్పుడు కూడా ప్రశాంతానికి నిలయము, శాంతియుత వాతావరణానికి చిహ్నము, ఇది మరో పేరులాగా ఉంటుంది ఇచ్చాపురం. ఇలాంటి ఇచ్చాపురంని అది మొన్న ఎలక్షన్స్ ద్వారా అది అందరికీ అర్థమయ్యింది. ఎందుకంటే మీ అందరిచ్చిన సహకారంతో మా ఆఫీసు కూడా మాకు మమ్మల్ని ఫిక్సేట్ చేశారు. కనుక అదే సీన్ ఏదైతే ఎలక్షన్స్కి జరిగిందో అదే రిపీట్ అవ్వాలి. అలాగే ఆ రోజు మొత్తం మేము మా సిబ్బంది దాదాపు 120 మంది వస్తారు. మేము ఏంటంటే సెక్టర్లుగా డివైడ్ చేసుకొని వాళ్ళని పెట్రోలియం పార్టీస్ అని టికెట్స్ అని అలాగే ఇన్నర్ అవుటర్ కార్డెన్స్ చేసుకొని క్రౌడ్ క్లియరెన్స్ పార్టీస్ అని పకడ్బందీగా మేము ఏర్పాటు చేసుకున్నాం. దాంతోపాటు మాకు స్పెషల్ కమాండర్స్ కూడా ఉంటారు. ఈ యొక్క ఫుల్ రక్షణలో ఫుల్ బందోబస్తుతో ఈ యొక్క కౌంటింగ్ జరుగుతుంది. కౌంటింగ్ అనేది మార్నింగ్ 8:00 స్టార్ట్ అవుతుంది. అయితే ఆ జ్ఞాన భారతి ఏదైతే స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ ప్లేస్ ఉందో అక్కడ టోటల్ ఇన్నర్ అవుటర్ ఎంటైర్ అంతా కూడా ఫ్రేమ్స్ అన్నీ కూడా మేము గత 2 రోజులుగా అక్కడ తిరగడం జరుగుతుంది. అలాగే మెయిన్ రోడ్డు కానీ ఆ చుట్టూరు ఆ రోజు అందరూ కూడా ప్రజలు ఆదివారం ఆ రోజు పని లేకుండా అనవసరంగా రోడ్ల మీద తిరగడం అనేది నా దృష్టిలో అనవసరమైనది. ఎందుకంటే గెలిచిన వ్యక్తి ఎలాగైనా గెలుస్తారు, ఏదైనా ఓడిపోయిన వ్యక్తులు ఎలాగైనా ఓడిపోతారు, కానీ వారికి సంబంధించి ఎవరైతే ఆ యొక్క కంటే ఆ స్ట్రాంగ్ రూమ్ ఏదైతే ఉందో కౌంటింగ్ రూమ్ చుట్టూ ఉన్న 4 దిక్కులు ఉన్న ఆ యొక్క హౌస్లోకి ఎవరిని కూడా బయట వాళ్ళని ఎవరిని అలౌ చేయకండి. అలాగే ఆ రోజు సక్సెస్ఫుల్గా చక్కగా
విజయవంతంగా ముగిస్తామని మాకైతే నమ్మకం ఉంది. ఇదంతా కూడా ప్రజల సహకారంతోనే జరుగుతుందనేసి మేము గట్టిగా నమ్ముతున్నాం. కనుక ఈ సూచనలు అభ్యర్థులందరూ పాటిస్తారని మీ ద్వారా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ.